గుంటూరు జిల్లా బాపట్లలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కార్యకర్తలు, సతీష్ అభిమానులు బాపట్లలో ర్యాలీ నిర్వహించారు. బాపట్ల అభివృద్ధికి కృషి చేసిన సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటానని అంటున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తో మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా బాపట్ల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు 43వ సంవత్సరం ముగించుకుని 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు ఆయన గుర్తుగా ఒక గడియార స్తంభాన్ని కూడా నిర్మించడం కూడా జరిగింది. ఏదైతే అనుకున్నదే పట్టుదలగా ఈ గడియార స్తంభం నిర్మించి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తానంటున్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ముందుగా టీవీ తరఫున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అసలు మీరు అభివృద్ధి అనేది ఎలా ముందుకెళ్ళారు? మాకు స్ఫూర్తి మా నాయకుడు, తెలుగుదేశం ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గంలో నేనే కాదు, తెలుగు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్త ఒక సుశిక్షితమైనటువంటి సైనికుడిలాగా ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం, ప్రజల మధ్యలో ఉంటూ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పాటుపడతాం, పనిచేస్తాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మరి ప్రజల కోసమే దాన్ని ఉపయోగిస్తాం. 100% ఈరోజు ఇక్కడ కట్టినటువంటి గడియార స్తంభం కూడా గతంలో దాదాపు 80 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గడియార స్తంభం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా దీనిని కబ్జా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆ రోజున దీన్ని ఇక్కడి నుంచి అడ్డు తొలగించారు. దాన్ని బాపట్ల ప్రజలందరూ కూడా ముక్తఖండంతో వ్యతిరేకించారు. ఏ విధంగానైనా మరలా తిరిగి ఈ గడియార స్తంభం పునర్నిర్మాణం చేయాలని మేము ఎన్నికలప్పుడు కూడా అది చెప్పాము. ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరికకు అనుగుణంగా మరలా తిరిగి ఇక్కడ గడియార స్తంభాన్ని నిర్మిస్తానని చెప్పాం. చెప్పిన తర్వాత ప్రారంభం మొదలుపెట్టిన తర్వాత 100 రోజుల్లో మరి గడియార స్తంభాన్ని మరి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు గడియార స్తంభం నిర్మాణం చేశాం. ఇదే కాదు, ప్రజలకు ఏదైతే ఎన్నికల్లో మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో, ఎన్నికల సందర్భంలో ప్రచారంలో మేము ఏదైతే హామీలు ఇచ్చామో, ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్స్తాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఒక ఏకదాటి మీద పనిచేస్తాం. మొత్తం మీద ఇది పుట్టినరోజు గుర్తుగా చెప్తూ అభివృద్ధి కార్యక్రమాలపై ముందుకు వెళ్తామని చెప్పి ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్ తో రవీంద్ర గుంటూరు.